టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. టీమిండియాను, భారత ప్లేయర్లను విమర్శించే ప్రత్యర్థి మాజీ క్రికెటర్లకు తన స్టైల్లో నెట్టింట్లో చురుకలు అంటిస్తుంటాడు. అలాగే మ్యాచ్ ఫలితాలు, ప్లేయర్ ఫామ్ గురించి విశ్లేషిస్తుంటాడు. అయితే తాజాగా జాఫర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఐపీఎల్ వేల ముందు దాని గురించి ఒకసారి ఆలోచించడమని ఇండైరెక్ట్గా మెన్షన్ చేశాడు. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19 ఐపీఎల్ వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గురించి ఆలోచించారని జాఫర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన తొలగించాలి. దీనివల్ల ఆల్రౌండర్లను ఎక్కువగా ప్రోత్సహించట్లేదు. అందుకే ఆల్రౌండర్లు, బ్యాటర్లు మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఇది భారత క్రికెట్కు సమస్యగా మారుతోంది అని జాఫర్ ట్వీట్ చేశాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాక్విస్ కలిస్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఆల్రౌండర్స్ జట్టులో చోటు కోల్పోతున్నారని అన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్తో జట్టులో 12 మంది అవుతున్నారని, ఆల్రౌండర్ ప్రాముఖ్యత తగ్గుతుందని కలిస్ చెప్పాడు. ఇప్పుడు ఇదే తరహా అభిప్రాయాన్ని జాఫర్ కూడా వ్యక్తం చేశాడు. ప్రస్తుత టీమిండియాలో స్టార్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మాత్రమే ఉన్నారు. అక్షర్ పటేల్ పర్వాలేదనిపిస్తున్నాడు. మిగిలిన వారిలో బ్యాటింగ్ లేదా బౌలింగ్ విభాగాల్లో ఏదో ఒకటి మాత్రమే ఎఫెక్టివ్గా రాణిస్తున్నారు. అలాగే బ్యాటర్లలో పార్ట్ టైం బౌలింగ్ చేసే ప్లేయర్లు లేకపోవటం టీమిండియాకు ప్రధాన సమస్యగా మారింది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో హార్దిక్ గాయంతో టీమిండియాకు 6 బౌలర్ ఆప్షన్ లేకుండా పోయింది.